నెల్లూరు నగరానికి తలమానికంగా ఉన్న ప్రాచీన నెల్లూరు చెరువు ఆక్రమణలకు గురవుతోంది. చెరువు కింద ఆయకట్టు లేకపోవడంతో కబ్జాదారులు చెరువును ఆక్రమించి ప్లాట్లు చేసి విక్రయిస్తున్నారు. రాజకీయ పార్టీల నేతల అండదండలు ఉండడంతో అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. నెల్లూరు నగర ప్రజలకు ఎంతో కీలకమైన చెరువు ఆక్రమణలను తొలగించేందుకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నెల్లూరు నుంచి అమర్నాథ్ అందిస్తారు. నెల్లూరు ప్రాంతాన్ని మనమసిద్ధి మహారాజు పరిపాలించిన కాలంలో ప్రజల తాగునీటి అవసరాలతో పాటు సాగునీటి కోసం దాదాపు 20,000 ఎకరాల విస్తీర్ణంలో నెల్లూరు చెరువును తవ్వించారు. అప్పటి నుంచి కూడా ఈ చెరువు నెల్లూరు ప్రజలకు సాగునీరు తాగునీరు అందిస్తోంది. ఈ చెరువు కింద దాదాపు 100,000 ఎకరాలకు పైగా కూడా ఆయకట్టు ఉండేది. కానీ రాను పట్టణం శరవేగంగా అభివృద్ధి చెందడంతో ఈ ఆయకట్టు ప్రాంతం అంతా కూడా ఇళ్ల ప్లాట్లుగా మారి అంతా కూడా నివాసయోగ్యంగా మారింది. దాదాపు గత 30 సంవత్సరాల నుంచి మనం తీసుకున్నట్లయితే నెల్లూరు చెరువు కింద దాదాపు అగ్రికల్చర్ అయితే పూర్తిగా కూడా నశించింది. కేవలం కొన్ని ప్రాంతాల్లో మాత్రమే పంటలు పండిస్తున్నారు, మిగతా దాదాపు 90% వరకు కూడా అంతా కూడా నివాస ప్రాంతాలుగా మారాయి. దాంతో ఈ చెరువులోని నీటిని వినియోగించడం లేదు. కేవలం చెరువులో సగం భాగం మాత్రమే సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా వినియోగిస్తున్నారు. అంటే పెన్నా నుంచి వచ్చే నీళ్లను సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ తరలించి అక్కడి నుంచి కూడా ప్రజలకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న ఈ ప్రాంతం అంతా కూడా ఒకప్పుడు పూర్తిగా కూడా చెరువు ఉండేది. ఇక్కడ నుంచి దాదాపు 1 కిలోమీటర్ మేర కూడా చెరువు విస్తరించి ఉండేది. కానీ అగ్రికల్చర్ వ్యవసాయం ఎప్పుడైతే కూడా మూతబడిందో ఈ ప్రాంతాన్ని అంతా ఆక్రమించుకోవడం మొదలుపెట్టారు. గత 30 సంవత్సరాల నుంచి కూడా ఈ అక్రమాలు ఊపందుకున్నాయి. ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు దీన్ని ఆక్రమించుకోవడం, లేఅవుట్లు వేయడం, విక్రయించడం కూడా చేస్తున్నారు. కొందరైతే రెవెన్యూ అధికారుల ద్వారా పట్టాలు కూడా తీసుకొని ఇక్కడ నిర్మాణాలు కూడా పూర్తి చేశారు మనం గమనించవచ్చు. దాదాపు చెరువుకు ఆనుకునే దాదాపు ఇళ్ళన్నీ కూడా నిర్మించారు. అంతేకాకుండా కూడా ఇటీవల కాలంలో అంటే గత 2-3 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంతాన్ని ఒక సైట్గా కూడా విభజించి 6 నుంచి 10 లక్షలకు కూడా విక్రయించారు. కానీ వాళ్ళు విక్రయించిన తర్వాత దాన్ని ఇళ్ళు కూడా నిర్మించారు. తర్వాత దీన్ని మున్సిపాలిటీలో పెట్టుకొని బీఆర్ఎస్ కింద రెగ్యులేషన్ చేసుకుందని కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. తర్వాత మనం పరిశీలించినట్లయితే చెరువు లోపల భాగం వరకు కూడా ఇళ్ళన్నీ కూడా వచ్చేసాయి. చెరువు కూడా ఈ ఇళ్ళు ఉండడంతో పూర్తి స్థాయిలో కూడా నీటి నిల్వ చేయలేని పరిస్థితి. దాదాపు చెరువు సగం నిండుతానే దాన్ని నీటి అన్నిటి కూడా విడుదల చేస్తున్నారు. ఒకవేళ తమ ప్రాంతం అంతా మునిగిపోతుందని చెప్పి కూడా వీళ్ళు ఆందోళన వ్యక్తం చేయడంతో కూడా ఆ పరిస్థితి ఏర్పడింది. దాంతో నీటిని కూడా నిల్వ చేయలేని పరిస్థితి. ఈ నెల్లూరు చెరువులో ఆక్రమణ తొలగించాలని చెప్పి కూడా గత చాలా సంవత్సరాల నుంచి కూడా స్థానిక ప్రజలంతా కూడా పోరాటాలు చేశారు. అయినప్పటికీ కూడా ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అధికార నాయకులు అడ్డుకొని వాటిని ఎప్పటికప్పుడు కూడా ఆక్రమణ తొలగించకుండా చేస్తున్న పరిస్థితి. కానీ ఇటీవల నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించినప్పుడు ఆక్రమణలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి కూడా స్థానిక ప్రజలు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. దీంతో ఆయన ఈ విషయాన్ని మున్సిపాలిటీ అధికారులతో పాటు రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. వారంతా కూడా వచ్చి ఎంత మేర ఆక్రమణ గురైంది అన్న దాని మీద సర్వే కూడా నిర్వహించారు. సర్వే నివేదికను ఉన్నతాధికారులకు ఇస్తామని, తర్వాత ఉన్నతాధికారులు తీసుకునే చర్యలు బట్టి ఆక్రమణ తొలగిస్తామని చెప్పి కూడా అధికారులు చెబుతున్న పరిస్థితి. విడుదల ప్రదీప్తో అమర్, ఎన్టీవీ, నెల్లూరు.